సాయి సర్వస్వం వీక్షిస్తున్న మీ అందరూ సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. కాబట్టి సాయిబంధులారా, ఇక్కడ మనం అందుకే చెప్పుకుంటున్నాం, ఇచ్చిత దిన చాతక నిర్మల తోయ నిజ సూక పాదవే మాధవాయ సంభల అపూలిబాక అపూలిబాక హారత సాయిబాబా. కాబట్టి ఏమంటున్నాం, మా మొర ఆలకించు బాబా. ఎందుకంటే మొర ఆలకించాలి, చాతక పక్షి ఏ విధంగా అయితే ఎదురు చూస్తుందో అలా నీ అనుగ్రహం కోసం ఎదురు చూస్తున్నాం. అంతేకాకుండా ఏమంటున్నామంటే, నీ స్వరూప జలము, నీ స్వరూపం అనేది జ్వలం జలము. చూడండి ఇక్కడ మరలా గొప్ప ఇండికేషన్ ఇచ్చాడు బాబా ఇక్కడ మనకి. నీ స్వరూపం అనేది జలమును మాకు ఆ విధంగా ప్రసాదించు అంటే రెండు రకాలు ఉన్నాయి ఇక్కడ అనుగ్రహం అని మనం చెప్పుకున్నాం. ఇంకొకటి ఇప్పుడు ఎందుకు బాబా చెప్పిస్తున్నాడు, స్వరూప జలం అంటే అర్థం ఏంటంటే ఆలయంలో మనకి తీర్థం ఇస్తారు కదా, ఆ తీర్థం ఇచ్చినప్పుడు అని తాగడం కాదు, తాగటం నెత్తికి పూసుకుంటాం, నెత్త ఏమన్నా తవలా తుడుచుకోవటానికి, అది నెత్తికి పూసుకోకూడదండి. బయట అంతా ఇట్లా పడతారు, ఈవెన్ తీర్థం ఎలా తీసుకోవాలో కూడా తెలియటండి, ఒకళ్ళు ఇట్లా పడతారు, అయ్యో తీర్థం అయ్యా అంటే ఇట్లా పడతారు. తీర్థం ఇలా అండి, ఈ వేలు నొక్కి ఇలా చేస్తే చూడండి దొప్పేలాగా అవుతుంది, ఈ వేల్ని ఫింగర్ని మీరు ప్రెస్ చేస్తే ఇలా దొప్పయింది, ఒక్క డ్రాప్ కూడా కిందకి పోదు తీర్థం. ఇలా చేయడానికి కారణం ఏంటంటే ఈ వేలు అగ్నికి సంబంధించిన వేలు, ఇది అగ్నికి సంబంధించినది, దీన్ని మీరు ప్రెస్ చేసి పెట్టినట్లయితే చూడండి, కావాలంటే మీరు ఇప్పుడే ప్రయత్నం చేయండి, స్పాట్ లో ఈ వేలు గట్టిగా నొక్కించితే వేడి వస్తుంది మీకు, హీట్ జనరేట్ అవుతుంది. అందుకే మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు కూడా ఈ వేలు ప్రెస్ చేసి మనం ఇట్లా కూర్చున్నట్లయితే హీట్ అంతా బయటకు వస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఎవరికైతే ఓవర్ హీట్ ఉంటుందో వారు ఏం చేయాలి, ప్రతిరోజు దీన్ని ప్రెస్ చేసుకుని ఉంచండి, ఆ హీట్ అంతా బయటకు పోవటం అని చూడండి, 1 సెకండ్లోనే ఎగ్జాక్ట్ 1 to 2 సెకండ్స్లో హీట్ వచ్చేస్తుంది. సో తీర్థం తీసుకునేటప్పుడు కూడా మనం ఏం చేస్తామంటే ఈ వేలును మనం మడిచి ఇట్లా పెడతాం, అప్పుడు చక్కగా దోణలాగా అవుతుంది. ఆ తర్వాత దాన్ని తీసుకోవాలి, పవిత్రంగా తీసుకోండి, తీసుకొని చక్కగా తాగి తుడుచుకోండి, తలకి తుడుచుకోవచ్చు, తల మాత్రం తవలైతే కాదు, పోనీ మీరు ఎవరికైనా మాది తవలేనండి అనుకుంటారు తుడుచుకోండి, అవసరం దానికి తలకి. అంటే కొంతమంది ఏమంటారంటే పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయండి ఇట్లా రాసుకుంటే అని, పాజిటివ్ వైబ్రేషన్స్ రావడానికి మనకి శతకోపం పెడతాడు కదా పూజారి, అది పరమాత్మ యొక్క వైబ్రేషన్స్ అని సహస్రాలు చక్రం ద్వారా లోపలికి పోతాయి. అందుకే తీర్థం పూసుకుంటే తేనె పూసుకుంటే జుట్టు తెల్లబడుతుంది, తీర్థం పూసుకుంటే జుట్టు తడుగుతుంది, అంత మించి ఏమిరా దానికి మించి ఏమిరా. కాకపోతే ఇక్కడ ప్రస్తావన ఏమిటంటే, మీరు తీర్థాన్ని స్వీకరించేటప్పుడు ఏం చేయాలంటే, తీర్థం తీసుకున్న తర్వాత ఆ తీర్థాన్ని ఒక్కసారిగా భావన సాయి స్వరూపం ఆ తీర్థంలో మీకు కనపడే విధంగా చూడండి. ఒకసారి అలా చూసినట్లయితే బాబా అలా కనిపించినట్లుగా, శిల మీద కాళ్ళ మీద కాలు వేసుకుని కూర్చున్నట్లుగా, ఈ ద్వారకామాయిలో లాగా చిత్రపటంలో ఉన్నట్లుగా ఆ జలాన్ని ఆ విధంగా భావించండి మీరు, అప్పుడు స్వీకరించండి. ఎంత పవర్ఫుల్గా ఉంటుందో చూడండి, ఎంత పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయో చూడండి. అందుకే ఇక్కడ అదే అంటున్నాం, నీ స్వరూపం అనేది జలముంది, నీ స్వరూపం అనేది జలముంది, మీరు తీసుకునే విధంగా మాకు సహాయం చేయండి. రెండు రకాలు, జలాన్ని స్వరూపంగా చేయండి, స్వరూపాన్ని జలం కింద చేయండి, రెండు వైస్ వెర్సా, భావన యద్భావం తద్భవతి. ఆ విధంగా మనం చేసినట్లయితే ఏమవుతుంది కదా, మన బాధలన్నీ తొలగిపోతాయి, మన మరో ఆలకిస్తాడు బాబా తప్పకుండా. మనకి ఏదైతే ఎక్కడైతే చెంచలత్వం అనేది ఎక్కడైతే వస్తుందో వాటన్నిటి నుంచి కాపాడుతాడు. సాయి భోజన్ ఇది అన్నార్తుల కోసం అద్భుతమైనటువంటి కార్యక్రమం, ఆకలితో ఉన్న వాడికి పట్టడన్నం పెడితే నాకే చెందుతుంది అన్నాడు సమర్థ సద్గురు సాయి. ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమంలో పాల్గొని సాయి కృపకు పాత్రలు కావాలని కోరుతూ ఉన్నాను. జై సాయినాథ్.